ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తూర్పు గోదావరి జిల్లా బిక్కువలు మండలంలోని బలభద్రపురం గ్రామం కుండలివారి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. బలభద్రపురంలో నిర్వహించే కుండలివారి గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. 5 సంవత్సరాలకు ఒకసారి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. 3వ తరం వారసులైనటువంటి కుండల వెంకన్నబాబు, కుండల వెంకటేష్, కుండల నాగ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మొదటి రోజు సత్యమ్మ తల్లి మేలుకొలిపి పొట్టెలను బలించి జాతర ప్రారంభిస్తారు. 2వ రోజు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తప్పెడు గుళ్ళు ఆటలు ఆడుతూ సంకీర్తనలు పాడుతారు. 10ల సంఖ్యలో పొట్టేలను బలిచి భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారు. 3వ రోజు అమ్మవారిని ఆ ఇంటి వారసులు మోస్తూ ఊరంతా తిరుగుతారు. అంతటితో ఈ జాతర ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఊర్లంకుల బ్రదర్స్, మల్తీ బ్రదర్స్, వైభాగుల బ్రదర్స్, వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పాల్గొన్నారు. రే ఎదురు రావాలా, ఎదురు వెళ్ళిపోకుండా ఆగి వెళ్ళిపోకుండా వాళ్ళు ఇంకా రావు బయలుదేరి. కొంచెం ఎలాకెళ్ళి అప్పుడు అన్నా మళ్ళీ బయలుదేరినా కానీ అది
Gracias.